అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం పెద్ద ఉప్పరం గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. పెద్ద ఉప్పరం గ్రామానికి చెందిన లండా జోగిరాజును అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం హత్య చేశారని ధృవీకరించారు. హత్య చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు స్థానిక వీఆర్ఓ వద్ద లొంగిపోవడంతో వారిని ఆ వీఆర్ఓ పోలీస్ స్టేషన్ కు అప్పగించారని పేర్కొన్నారు. కుందూరు రాము అప్పలరాజులను A1 A2లుగా ఈ హత్య కేసులో అరెస్ట్ చేశామని విచారణ అనంతరం రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. A1 రాముల యొక్క భార్యపై మృతుడు జోగిరాజు అసభ్యకరంగా వ్యవహరించడం వల్లే ఈ హత్య జరిగినట్లు విచారణలో తేలిందన్నారు. అలాగే మృతుడు జోగిరాజును A1 గా ఉన్న రాములు మంచం పట్టి యొక్క కరుతో బలంగా తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుడు జోగిరాజు బ్రదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఈ హత్య కేసును త్వరితగతిన ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన సిఐ అప్పన్నను ఎస్ఐ ప్రసాద్ రావును డిఎస్పీ అభినందించారు. శుక్రవారం రాత్రి నక్కపల్లి సర్కిల్ పరిధిలోని ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ క్లినిక్స్లో పెద్ద ఉప్పలాం గ్రామం ఎస్సీ కాలనీ దగ్గర ఒక మర్డర్ జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దానికి సంబంధించి లండా సత్యారావు అని చెప్పేసి ఆయన ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తన తాలూకా తమ్ముడు లండాలో జోగిరాజు అండి, లండా జోగిరాజు ఆయన్ని ఎవరో వ్యక్తులు చంపేశారు అని చెప్పేసి ఒక ఇద్దరి మీద అనుమానంతో ఏమో ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఇమీడియట్గా ఎస్ఐవరం పోలీస్ స్టేషన్లో పినార్తో ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు, నేను కూడా దీన్ని విజిట్ చేయడం జరిగిందండి. ఇమీడియట్గా డాక్ ప్యాడ్ అండ్ బ్లూ స్టీమ్ అన్ని కూడా నేరస్థలాన్ని విజిట్ చేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అక్కడ నేరస్థలంలో జరిగిన ఆధారాలని సెక్యూర్ చేసి అక్కడి నుంచి శవ పంచనామా జరిపి హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. పోస్ట్ మార్టం నిమిత్తం దీనికి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని కుందూరు రాములు, కుందూరు అప్పలరాజు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులండి. అయితే వీళ్ళకి ఈ హత్య జరగడానికి కారణం ఏంటి అంటే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డిసీజ్డ్ ఏవన్న కొందరు రాముని తాలూకా వైఫ్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విషయం మీద తర్వాత అంతకుముందు కూడా పెదవుకులాం పండగలో ఇందులో ఎక్యూజ్ రెండు అప్పలరాజు, కొందరు అప్పలరాజు ఆయనకిను ఈ డిసీజ్డ్ ఇద్దరికీ కూడా కొద్ది పండుగలో కొన్ని గొడవ అయిందండి. ఆ విషయాన్ని అప్పుడు ఈ డిసీజ్డ్ ఈయన కొట్టడం జరిగింది. అది మనసులో పెట్టుకున్నాడనమాట, ఈయన బలంగా ఈ మనసులో ఉండిపోయాను, నన్ను కొట్టాను, తర్వాత ఏమో మా తల్లితో కూడా ఈయన మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. అయితే శుక్రవారం రాత్రి అంటే శుక్రవారం నాడు మార్నింగ్ డిసీజ్డ్ ఏమో వాళ్ళ తాలూకా కంప్లైనెంట్ సత్యారావు తాలూకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ నిమిత్తం నక్కపల్లి వెళ్ళారు. అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సాయంకాలం 5 గంటల వరకు కూడా వీళ్ళంతా ఉంది. అక్కడి నుంచి వచ్చి ఒక వైన్ షాప్లోనేమో డిసీజ్డ్ ప్లస్ A2 ఇద్దరు కూడా అప్పలరాజు ఇద్దరు కూడా అక్కడ మందు తాగారు. అక్కడి నుంచి గుడివాడ సెంటర్ దగ్గర అక్కడి నుంచి పెద్ద ఉప్పలం విలేజ్ వచ్చి అక్కడ వినాయక చవితి నిమజ్జనాల దగ్గర ఉత్సవాల దగ్గర అక్కడ అందరూ ఉంటే అక్కడ కాసేపు వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళిద్దరూ కూడాను డిసీజ్డ్ను తర్వాత A2 ఇద్దరు కలిసి వెళ్తుండగా A1 బ్రతకం ప్రకారం అక్కడ ఉన్న మదం దగ్గర ఉన్న ఒక రోడ్లోని తను ఒక వెపన్ పెట్టుకొని ఒక కర్రీ ఒకటి పెట్టుకొని దారి కాచాడు. ఆయన ఈయన బలవంతంగా అక్కడికి తీసుకొని వెళ్ళి డిసీజ్డ్ని తలపైన బలంగా కొట్టి చంపారు వాళ్ళిద్దరును. చంపిన తర్వాత అక్కడి నుంచి ఎక్స్కాండ్ అయిపోయారు. ఆ విషయం కూడా కొంతమంది విట్నెస్ చూడడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ వాళ్ళు అక్కడి నుంచి సీన్ నుంచి పారిపోతుండగా
తర్వాత ఇమీడియట్ గా మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ తర్వాత దర్యాప్తులో ఈరోజు దర్యాప్తులో భాగంగా ఉండగా ఈ ముద్దాయిలు ఇద్దరు కూడాను స్థానిక విఆర్ఓ దగ్గరికి వెళ్లి వాళ్ళు సరెండర్ అయ్యి అయ్యా ఇలా జరిగింది పోలీసులు మా మీద కేసు రిజిస్టర్ చేశారన్న విషయం తెలిసింది మళ్ళీ మీరు తీసుకొని వెళ్ళి మమ్మల్ని సరెండర్ చేయండి మళ్ళీ పోలీసులు కొట్టి అధిక అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు సరెండర్ అయితే ఆ విఆర్ఓ గారు ఆయన తర్వాత వివరాలు తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఆయన సరెండర్ చేయడం జరిగింది. దాంతో ఇన్స్పెక్టర్ గారు ఈరోజు ఆ ఇద్దరు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఒప్పుదల నివేదిక మేరకు ఆ క్రైమ్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర దాచిపెట్టిన ఏదైతే వెపన్ యూజ్ చేశారో అది కర్ర అండి మన మంచం గుండే నోలు కట్టు మంచం గుండే కర్ర లాంటిది దాన్ని కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రికార్డ్ వర్క్ అంతా చూసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఇది డిటెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ గారికి అలాగే ఎస్రాయవర్ ఎస్ఐ గారికి వారికి సహకరించిన సిబ్బంది అందరికీ కూడా మా అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాను.